హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్కీ హోమ్. ఈరోజు మనం చికెన్ లెగ్ లాలీపాప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. నోరూరించే చికెన్ లెగ్ లాలీపాప్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మనం చికెన్ లెగ్ పీసులని శుభ్రపరచుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక నైఫ్తో లోపల బోన్కి టచ్ అయ్యేలాగా ఒక పీస్కి రెండు నాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం పట్టించే మసాలా లోపల వరకు వెళ్తుంది, మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల కూడా పచ్చి లేకుండా ఉడుకుతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ పసుపు, 2 తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వరిపిండి 1 స్పూన్, సోయా సాస్ 1 స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్. ఫుడ్ కలర్ ఆప్షనల్, ఇది నేను కొద్దిగా వేస్తున్నాను, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వెయిట్ చేయొచ్చు. కస్తూరి మేతి 1 స్పూన్, ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ ఒక సగం అయితే సరిపోతుంది. నిమ్మకాయ ప్లేస్లో అవైలబుల్గా ఉంటే 1 స్పూన్ వెనిగర్ కూడా వాడుకోవచ్చు. గుడ్డు 1. ఈ మిశ్రమాన్ని మనం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని ఈ మసాలాలో పెట్టుకుని మసాలా లెగ్ పీసెస్కి బాగా పట్టేలాగా మనం నానబెట్టుకోవాలి. మనం లెగ్ పీసెస్కి నాట్లు పెట్టుకున్నాం కదా, ఆ నాట్ల్లో కూడా మసాలా వెళ్ళేలాగా బాగా పెట్టుకోవాలి. ఈ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకుని 10-15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత దానిలో 1 స్పూన్ పెరుగు యాడ్ చేసుకుందాం. ముందే మసాలాలో పెరుగు వేయటం వల్ల ముక్క విడిపోతుంది, ఇలా అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న లెగ్ పీసెస్ని ఒకసారి కదుపుకొని ఆయిల్లో వేసుకుని సిమ్ ఫ్లేమ్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం డీప్ ఫ్రై అంతా కూడా సిమ్ ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. 3-4 మినిట్స్ తర్వాత ఆ లెగ్ పీస్ని తిరగవేసుకోవాలి. మనం డీప్ ఫ్రై అంతా కూడా సిమ్ ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ షేడ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుని మిగిలిన పీసెస్ని కూడా ఆయిల్లో వేసుకుందాం. ఈ పీసెస్ని కూడా మనం 2-3 మినిట్స్కి ఒకసారి తిరగవేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, రెడీ అయిపోయాయి ఎంతో సాఫ్టీగా టేస్టీగా చికెన్ లెగ్ లాలీపాప్స్. ఇప్పుడు నేను దీన్ని కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫుడ్ ఫ్రెష్ పేపర్తో వెనకాల పట్టుకోవడానికి వీలుగా ఇలా రోల్ చేస్తున్నాను.
మనం బయట కొనుక్కునే లాలీపప్స్ కంటే ఇంట్లో చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా చేయండి. ఇవి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే, మీరు తప్పకుండా చేయండి. ఈ డిష్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది అన్నది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దీన్ని ఇప్పుడు మనం ఉల్లిపాయ, నిమ్మకాయ, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. రెడీ అయిపోయింది వేడివేడిగా చికెన్ లెగ్ లాలీపాప్స్. మీరు, మీ పిల్లలు ఈ డిష్ని బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇది ఒకసారి చూడండి, మీకే తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరికొన్ని సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తాను లక్కీ హోమ్లో.